బియ్యపిండి అప్పాలు. బియ్యపిండి అప్పాలకు కావాల్సిన పదార్థాలు 2 కప్పులు బియ్యపిండి బాగా జల్లించి పెట్టుకోవాలి మంచిగాను. 1 కప్పు బెల్లం, కొద్దిగా ఇలాచీ పొడి మెత్తగా నూరుకున్నది. తయారు చేసే విధానం, ముందరగా ప్యాన్ పెట్టి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకుని నీళ్లు మరుగుతున్నాయి. నీళ్లు మరిగే దాంట్లో మనం తీసుకున్న బెల్లం వేయాలండి. 1 కప్పు బెల్లం వేసి బాగా ఇది కరిగించుకోవాలి బెల్లం కూడా. బెల్లం కూడా కరిగింది, ఇందులో ఒక చెంచా నెయ్యి కూడా వేస్తున్నా. ఇలాచీ పొడి మెత్తగా చేసి పెట్టుకుని ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇందులో నెయ్యి లేకపోతే కొద్దిగా నూనె అయినా వేసుకోవచ్చు. ఇది కూడా మరిగింది అంటాను. బియ్యపిండి ఇందులో వేసుకుని కలిపేసుకోవాలి. 2 కప్పులు బియ్యపిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలిసింది ఇది బియ్యపిండి. మనం కొద్దిగా చల్లారాలండి. ఇది చల్లారబెట్టాక అప్పాలు చేసుకుని వేయించుకోవాలి. చల్లారబెట్టుకుందాం. 1-5 నిమిషాల్లో చల్లారుతుంది. అప్పాలు వేయించుకునేందుకు సరిపడ నూనె వేసుకోవాలి. బాగా నూనె కాగాలన్నమాట. కొద్దిగా లోతైన మూకుడు తీసుకుంటే నూనె బాగా, కొద్దిగా నూనె పోసినా బాగా తేలుతాయి అవి అప్పాలు. నూనె మరిగేలోగా మనకి పిండి చల్లారింది. ఈ పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకోవాలని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని మనం ఉండలు చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఉండల్ని మనం ఇలా అప్పాలు ఒత్తుకోవాలి. నూనె కాగింది, ఇందులో వేసి వేయించేసుకోవాలి. కొద్దిగా ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించాక కొద్దిగా కింద ఇలా పెట్టి నొక్కుని కొద్దిగా నూనె ఉంటుంది కదా, ఆ నూనె కూడా ఇలా నొక్కి వేస్తే నూనె అంతా పడుతుంది. అన్నీ ఇలా ఒత్తి వేసేసుకోవాలి. కొన్ని కొన్ని వేసుకొని వేయించుకుంటూ తీసుకుంటూ మళ్ళీ ఒత్తుకొని మళ్ళీ వేసుకుంటూ ఉండాలి. వేయించుకుని ఈ కలర్ వచ్చేదాకా వేయించేసుకుని అప్పాలు మనం అన్నీ ఇలా తీసుకుంటే చాలా టేస్టీగా, క్రిస్పీ క్రిస్పీగా, మెత్త మెత్తగా బాగుంటాయండి. అప్పాలు రెడీ అయ్యాయి. అప్పాలు రెడీ అయ్యాయండి. చాలా బాగుంటాయి. మెత్తగా మెత్త మెత్తగా కూడా ఉన్నాయి. ఎర్రగా వేగినా తినేందుకు మెత్తగా ఉంటాయి, బాగుంటాయి వేడివేడిగా అప్పాలు. ఇలా మెత్తగా ఉంటాయి, తినేందుకు కూడా బాగుంటుంది. ఒక రోజున్నా బాగానే ఉంటాయండి. 2 డేస్ దాకా ఉంచుకోవచ్చు. ఉంచుకుంటే మధ్యాహ్నం పూట స్నాక్ ఐటమ్ కింద తినచ్చండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.